ఆటంకంగా వెళ్లాల్సి వస్తుంది తప్ప ఇందులో పంతాలకి పట్టింపులకి చోటే లేదు. ఈ విషయంలో నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేసేది నేను చేస్తా. ఇప్పుడు కాఫీ ఇమ్మంటారా? నువ్వు రేవతివి కాదు, నీ చేతి కాఫీ నాకు రుచించదు. కృష్ణతో మాట్లాడారా? మాట్లాడాను. ఏమంటుంది? నందిని విషయంలో తను ఖచ్చితంగా జోక్యం చేసుకునే తీరుతానంటోంది. నందినికి ఇంతవరకు ట్రీట్మెంట్ ఇప్పించిన డాక్టర్ మీద మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇస్తుందట. ఆ ప్రాబ్లం లేకుండా డాక్టర్ గారిని లీవ్ పెట్టమని చెప్పాను వదినా. 1 మంత్ లాంగ్ లీవ్ పెడితే ఈలోపు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి కదా. కృష్ణకి మురాది సపోర్ట్ కూడా ఉందోదన? ఒక ఏసీపీ ఇన్వాల్వ్ అయితే డాక్టర్ లీవ్ పెట్టినా లాభం లేదు, ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెనక్కి లాక్కొస్తారు. కృష్ణ అత్యుత్సాహం వల్ల మురారికి నాకు మధ్య కూడా గొడవలు మొదలవుతాయేమోనని భయంగా ఉంది ప్రసాద్. కృష్ణ చెప్తే మురారి తప్పకుండా సపోర్ట్ చేస్తాడు వదనా. అది మీ మీద పంతంతో కాదు, నందిని మీద ప్రేమతో. అంతా మనమే, కానీ మన మధ్యన కూడా విభేదాలు మొదలయ్యాయి. ఈ కృష్ణ వచ్చి నందిని విషయం తిరగదొడకపోతే మనకి ఎలాంటి సమస్యలు ఉండేవి కాదు. నందిని మాత్రం మామూలు మనిషి అయితే మనతో ఉండదు, మన మాట వినదు. ఈశ్వర్, ప్రసాద్, మీ అన్నయ్య పోయినప్పటి నుంచి మనం అందరం ఉమ్మడి కుటుంబానే కలిసున్నాం. ఆ విషయం కృష్ణకి తెలీదు. మనం కట్టుకున్న గూడుని చెదిరిపోయేలా చేస్తామంటే ఎలా ఊరుకుంటాం? అంతదాకా వస్తే ఆ తింగర పిల్లని ఇంట్లో ఎలా ఉండనిస్తాననుకున్నారు? వెంటనే బయటికి పంపించేస్తాను, డోంట్ వరీ. ఏసీపీ సార్, ఏసీపీ సార్. ఏసీపీ సార్ చూడ్డానికి జీపిరి పిల్లలా ఉంటావు, మోయడానికి టేబుల్ బలలా ఉన్నావు. కాఫీ తెచ్చా. నిద్ర ఇంకా నిద్ర వస్తుందా? కృష్ణ, డిస్టర్బ్ చేయకు. నేను చక్కలిగిలి చేస్తా. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను తాకితే, బాగుంటుంది నువ్వు ఆపితే, బాగుంటుంది కంటి కున్న కాటు కంత ఒంటి కంటితే. Oh.
నువ్వు అక్కడే ఉన్నావా? ఎక్కడే ఉన్నాను. బెడ్ మీదకి రాలేదా? వాట్ యు మీన్?